ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కల్పవృక్ష వాహనంపై కోనేటి రాయుడి దివ్య కటాక్షం, అభిష్ట సిద్ధి ప్రదాతకు అడుగడుగున భక్తకోటి నీరాజనం. గరుడోత్సవంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని తిరుమల జేఈఓ ఆదేశం. తిరువేధులలో ఆకట్టుకుంటున్న కళారూపాలు, విభిన్న రీతిలో గుస్సాడి ఒగుడోలు ప్రదర్శనలు. లలితా త్రిపుర సుందరిగా బెజవాడ దుర్గమ్మ, చంద్రఘంటగా శ్రీశైల భ్రమరాంబిక, దసరా అలంకరణలతో అమ్మవార్ల అనుగ్రహం. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శనివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు సర్వాలంకార శోభితులుగా కల్పవృక్ష వాహనంపై వేంచేసి భక్తులకు అభయప్రదానం చేశారు. జీయంగార్ల వేద పారాయణం, కోలాటాలు, భజనలు, భక్తుల గోవిందనామ స్మరణలు, సాంస్కృతిక కళా ప్రదర్శనల నడుమ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగిన స్వామివారి కల్పవృక్ష వాహన సేవలో కామితార్థ ప్రదాయుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్ప స్వామివారిని దర్శించుకున్న భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి సేవలు అందించాలని తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని రాంబగీచా అతిథి గృహం ఎదురుగా ఉన్న కంట్రోల్ రూమ్ లో జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు అధికారులతో గరుడోత్సవ ఏర్పాట్లపై చర్చించారు. ఆలయ మాడవీధుల్లోని గ్యాలరీలో వేచి ఉండే భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలను అందించాలని సూచించారు. మాడవీధుల్లోకి భక్తులను అనుమతించారు విషయంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వాహన సేవల ముందు టీటీడీ ఏర్పాటు చేసిన వివిధ కళారూపాల ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళా బృందాలు శనివారం ఉదయం జరిగిన కల్పవృక్ష వాహన సేవలో తమ కళా కౌశలాన్ని ప్రదర్శించాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కళాకారులు ప్రదర్శించిన గుస్సాడి నృత్యం, ఒగ్గుడోలు నృత్యం, హర్యానా రాష్ట్రానికి చెందిన సంప్రదాయ నృత్యాలు ఆద్యంతం భక్తులను అలరించాయి. Yeah.
భక్తుల సేవే భగవంతుని సేవగా భావించి శ్రీవారి సేవకులు తిరుమలలోని శ్రీవారి ఆలయ నాలుగు మడవీధుల్లో భక్తులకు సేవలు అందించాలని టీటీడీ అన్నదాన విభాగం ప్రత్యేక అధికారి వేణుగోపాల్ పిలుపునిచ్చారు. శనివారం మాతృశ్రీ తరిగొండ వెంకమాంబ అన్నప్రసాద కేంద్రంలోని సమావేశ మందిరంలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్న శ్రీవారి సేవకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టీటీడీ పీఆర్ఓ డాక్టర్ రవి, టీటీడీ ఆరోగ్య అధికారి డాక్టర్ శర్మిష్ట, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి జరిగే గరుడోత్సవానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారని, వారికి సకాలంలో అన్నపానీయాలు అందించి అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇక శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల తిరుపతిలోని వివిధ వేదికలపై నిర్వహిస్తున్న సాంస్కృతిక ధార్మిక కార్యక్రమాలు భక్తులకు మానసిక ఆనందాన్ని కలిగిస్తున్నాయని హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి డాక్టర్ రమణ ప్రసాద్ తెలిపారు. వాహన సేవల్లో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం రోజున వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భజన బృందాలు, కళాకారులు వైవిధ్య భరితమైన నృత్య రీతులను ప్రదర్శిస్తారని తెలిపారు. విశాఖలోని ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న ఈ ఆలయంలో ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలను విశేషంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామివారి పలకె సేవ జరిగింది. నిత్య పూజలు నిర్వహించాక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి పలకిపై కొలువ తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు పలకిపై దేవీ ద్వయంతో ఆలయ మాడవీధిలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తపాలా శాఖ ముద్రించిన తపాలా కవర్లను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాలలో వాహన సేవలను ప్రతిబింబించేలా ప్రతిరోజు ఆయా వాహన సేవలను ముద్రించిన కవర్లను ఆవిష్కరించారు. ఈ మేరకు శ్రీవారి కల్పవృక్ష వాహనం చిత్రంతో ముద్రించిన కవర్ను శనివారం ఉదయం ఈవో తపాలా శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణలో భక్తకోటిని అనుగ్రహించారు. వేకువజామునే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పిదప లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మ ఆశీస్సులు అందుకున్నారు. శ్రీశైల క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబాదేవి చంద్రఘండ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వేకువజామునే స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని చంద్రఘండ అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. తరువాత స్వామి అమ్మవార్లను రావణ వాహనంపై కొలువదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని భక్తితో ప్రణమిల్లారు. నెల్లూరు జిల్లా ప్రసిద్ధ క్షేత్రంగా భాసలెత్తున్న పెంచలకోన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ధైర్యలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి ప్రాతకాలమే షోడశోపచారాలను పూర్తి చేశాక బంగారు ఆభరణాలు, పుష్పాలతో సకల సుందరంగా అలంకరించి ధైర్యలక్ష్మిగా కొలువుదీర్చారు. అమ్మవారిని దర్శించి భక్తులు పరవశులయ్యారు. రెండవ మైసూరుగా పేరుగాంచిన కడప జిల్లా ప్రొద్దుటూరులో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నగరంలోని శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే అగస్త్యేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారు భవానీ అలంకారంలో అనుగ్రహించారు. ఆలయంలో పుష్పాలంకరణ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. సర్వభూపాల వాహన సేవను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించండి, ధరించండి. ఓం నమో వెంకటేశాయ.